Okay. Sorry, client is asking. Yeah, I know that. I know about it. Oh. Okay. Is that too emergency? Oh. Okay then, I'll be coming. A1D. Okay. Yeah, I'm coming. I'm on my way. బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు దీనికి ఒకటే పరిష్కారం చనిపోవడం కంగ్రాట్స్ అండి మీకు మహాలక్ష్మి పుట్టింది తల్లి బిడ్డ క్షేమమే కదమ్మా బాగున్నారండి ఒక వన్ అవర్ తో మీరు వెళ్ళి చూడొచ్చు హలో అమ్మా మగపిల్లి వాళ్ళు నిన్ను నచ్చారటమ్మా మంచి చెడు అన్ని మాట్లాడుకున్నాం కానీ వాళ్ళ అమ్మకి నువ్వు చదువుకోవడం ఇష్టం లేదు తాను పెద్దదవుతుంది కదా తనకు నువ్వు ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండాలి అని అనుకుంటుంది నాకు కూడా అందులో తప్పు అనిపించలేదు మీ ఇష్టం నాన్న మీకు ఏది నచ్చితే అదే చేయండి అమ్మా హేమ నీకు సంబంధం ఇష్టమేనా అను అనుపూర్ణ 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 నీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నాకెందుకు చెప్పలేదు నేనెంత కంగారు పడ్డానో తెలుసా డాక్టర్ ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పింది నువ్వు తలుత్తిడం లేట్ అయిపోయేసరికి నాకు చాలా కంగారేసింది ఏమైందిరా అబ్బాయి పుట్టాడు అనుకున్నా నాన్న అబ్బాయి పుట్టారనుకోవడంలో తప్పులేదురా కానీ మంచితులే ఉంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మనకు అంతకన్నా ఇంకేం కావాలరా అమ్మ కళ్ళలోకి వస్తుంది అనేవాడివి మీ అమ్మే నీ మీద ప్రేమతో నీ కూతురుగా పుట్టిందేమో ఇక ఈ స్లీపింగ్ పిల్స్తో నీకు పని లేదు డాక్టర్తో నేను మాట్లాడాను ఫస్ట్ స్టేజ్లోనే ఉందట ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది అంది సో తప్పంతా నాదే నేను నిన్ను పట్టించుకోలేదు నేను దగ్గరుండి నీకు ట్రీట్మెంట్ చేస్తాను అమ్మాయిలా కాదు నాన్న నా అమ్మలా చూసుకుంటాను నాన్న నా అమ్మలా చూసుకుంటాను చిన్నప్పటి నుంచి అన్నీ అడిగే చేశారు కదా నాన్న ఈ ఒక్క విషయంలో నన్ను ఎందుకు అడగలేదు నాన్న నాకు అర్థమైందమ్మా నువ్వు చదువుకో నీ చదువు మొత్తం పూర్తయ్యాకనే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తాను థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఆడపిల్లలకి శారీరక రక్షణ అనేది కుటుంబం నుండి గాని సమాజం నుండి గాని పోలీసులు గాని ఎవరైనా ఇవ్వచ్చు కానీ మానసిక రక్షణ మాత్రం తనతో ఉండే తండ్రి అన్న భర్త అయిన ఒక మగవాడి ఆలోచన నుండి మాత్రమే ఆడపిల్లకి రక్షణ మరియు తన భావాలకి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది ఇలా ఈ సమాజంలో ఉన్న ప్రతి మగవాడు ఆడపిల్ల రక్షణ గురించి ఆలోచించాలి అని మా ఈ చిన్న ఆలోచన